ఈరోజు ఈ వీడియోలో ఒక ఫ్యాక్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఫ్యాక్టరీలో ఏం తయారవుతుందంటే ఎలక్ట్రిషియన్ అండ్ వాటర్ పైప్స్, పీవీసీ వాటర్ పైప్స్ తయారవుతున్నాయి. ఇది ఎక్కడుందంటే పాలకొల్లు దగ్గరలో జున్నూరుకి మారుమూల గ్రామం అనేటువంటి పెచ్చెటి పాలెంలో ఉంది. లోపల పైప్ ఎలా తయారవుతుందో చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్లోనే పిండి లాంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం పట్టుకెళ్ళి అక్కడ కనిపిస్తున్న ఆ తొట్టిలో పోస్తున్నారు. ఆ తొట్టిలోంచి ఈ సన్నటి పైప్ ద్వారా పైకి వెళ్ళి మళ్ళీ ఆ తొట్టిలోంచి ఆ తొట్టిలో పడి ఆ తొట్టిలో వాటర్లో కలిసిన తర్వాత వాటర్తో అలా పైపు తయారవుతుందండి. పైపు ఇలా ఇందులోంచి వస్తుంది, చూసారు కదా పైప్ ఎలా ఉందో, లోపల ఉందన్నమాట వాటర్ అండ్ ఆ పిండి, ఆ పిండి లాంటి పదార్థం అన్నమాట అది. ఇందులో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైప్ అంతా తయారైపోయి ఈ బెల్ట్ మీదుగా వస్తుంది. ఈ బెల్ట్ నుంచి అక్కడ ఎన్ని అడుగులు అయితే కావాలో పైపు అన్ని అడుగులకి ఇక్కడ కట్టింగ్ మిషన్ ఉంటుంది. ఆ కట్టింగ్ మిషన్ నుంచి కట్ అయ్యి సెపరేట్ అవుతుంది. అక్కడ మినిమం ఇన్ని అడుగులని పైప్ ఉంటుంది కదా, అన్ని అడుగులకి ఇక్కడ కట్టింగ్ అవుతుంది. కట్టింగ్ అయిపోయి ఆ కటింగ్ అయిన పైపు వేరే వరుసగా పెడుతుంది అన్నమాట మిషన్. అక్కడ చూసారా మిషన్ ఎలా కట్ చేస్తుందో చూడండి. ఇది ఆల్రెడీ కటింగ్ అయిపోయింది పైపు, సరిగ్గా చూడండి అతను సరి చేస్తాడు చూడండి. అదిగో ఇది ఆ పక్కన కనిపిస్తుంది కదా రోడ్ల పైకి వెళ్ళి అది ఈ గుట్టలోకి గెంటేస్తుంది అన్నమాట అది పైపు. ఇవన్నీ పెద్ద పైపులు, పెద్ద సైజు కాదు పెద్ద పైపులు ఉన్నాయి, చిన్నవి కావాలంటే చిన్నవి ఉన్నాయండి. కరెంటు పైపులు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది ఎలక్ట్రిషియన్ షాపులకి పంపిణీ చేస్తారన్నమాట. ఇది ఎటువంటి పైపులు అయినా సరే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ చిన్నగా వెలేకుంది ఇది మిషన్స్. ఇప్పటి వరకు మాకు కూడా తెలియదు ఇది స్టాక్ అన్నమాట. ఇది ఈ స్టాక్ ఎలక్ట్రిషియన్ షాపులు ఉంటాయి కదా ఆ ఎలక్ట్రిషియన్ షాపులకి వేస్తారన్నమాట. ఇవి పెద్ద పైపులు, ఇవి కుళాయి పైపులు, వాటర్ పైపులు. ఇవి వచ్చేసి కుళాయి పైపులు, ఇవి కుళాయికి తగిలిచ్చి పెడతారు కదా అవి. ఇది ఈ ఫ్యాక్టరీ వచ్చేసి పాలకొల్లు దగ్గరలో ఉన్న జున్నూరు, జున్నూరుకి లోపల పక్క ఉన్న పెచ్చెటి పాలెంలో ఉంది ఇది ఫ్యాక్టరీ. కాపారం రోడ్డు అదే పాలకొల్లు నుండి వస్తే కాపారం రోడ్డు ఉంటుంది కదా, కాపారం రోడ్డు నుంచి పెచ్చెటి పాలెం వస్తే ఆ పక్కన ఉందన్నమాట. ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను, దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఇది మన పాలకొల్లుకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.